హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు మనము ఇంకొక గ్రానైట్ డిజైన్ చేసుకుందామండి. చాలా రోజుల తర్వాత వచ్చినా కదా. ఎలా ఉన్నారంతా? ఒక గ్రానైట్ డిజైన్ అయితే ఇవాళ నేర్చుకున్నామండి. దానికి మనం ముందుగా ఒక ఫస్ట్ 3 బీడ్స్ తీసుకోవాలి. నాకు ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కదా, 2 తీసుకుంటున్నాను. ఈ డిజైన్ మనం ఇంతకుముందు చేసుకున్నాంలే, కానీ రీసెంట్గా కొంతమంది అడిగారనమాట ఇది ఎలా చేయాలండి అనేసి. అందుకోసం అనేసి మళ్ళీ ఆ డిజైన్ ఆర్డర్ ఒకటి ఉండే అనమాట, అందుకనేసి చేస్తున్నాను. ఫస్ట్ 3 బీడ్స్ ఇలా కూర్చున్న తర్వాత ఇది వెనక్కి తీయండి. ఇలా తీసేసి ఇప్పుడు ఒక 4 బీడ్స్ తీసుకోండి. 1, 2, 3, 4 తీసుకొని, ఈ 4 తీసుకున్నాం కదా, 1, 2, 3, 4 ఈ 4th వన్లోకి శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి నీడిల్ ఇలా కుచ్చుకోండి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకసారి మన సైడ్ నుంచి అటువైపు కుచ్చుతారు, అలా కాకుండా శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి కుచ్చుకుంటే వేరేలా వస్తుంది అనమాట. అంటే 2 టైప్స్ వస్తుంది, అటు అలా కుచ్చితే ఒకలా ఉంటుంది, ఇలా కుచ్చితే ఒకలా ఉంటుంది. అది ఓకేనా? ఇలా వస్తుంది అనమాట ఇది. ఇప్పుడు ఇంకొక 2 బీడ్స్ తీసుకొని, 1 తీసుకొని ఇక్కడ కుచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ బీడ్లో నుంచి వెనక్కి తీయండి. తీసి ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. 1, 2, 3, 4 ఇలా చేసుకుంటే మనకి ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చేసి మనం ఇక్కడ గ్యాప్ వదిలేసేయాలి. ఇలా ఇక్కడ వదిలేసినా చూసారా, ఇలా గ్యాప్ వదిలేస్తే మనం అక్కడ ట్యాజల్ కట్టుకోవడానికి ఉంటుంది. లేదంటే ముందే రెడీ చేసుకున్నా కూడా ట్యాజల్ కుచ్చేసి ఇక్కడ మళ్ళీ కట్టుకోవాలన్నమాట, ఒక పూస్ తీసుకొని. ఓకేనా? ఇప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ గ్యాప్ వదిలేసాను కదా, అందుకని ఇక్కడ నేను ఇప్పుడు పల్ తీసుకుంటున్నాను, బిగ్ వన్ తీసుకొని ఇంకొక చిన్న బీడ్ తీసుకున్నాను. ఒకవేళ థ్రెడ్ కోసం స్పేస్ వదులుకుంటే మాత్రానికి ఇది వద్దు, ఇది లేకుండా ఈ ఒక్కటే తీసుకొని ఇక్కడ కుచ్చేసేయండి. కుచ్చేసి ఈ బీడ్లో నుంచే రివర్స్ రండి. ఈ బీడ్ లేకపోతే ఇక్కడ మనకి స్పేస్ ఉంటుంది కదా, ఇలా అప్పుడు మనం థ్రెడ్ కట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇదే ఇక్కడ రిపీట్ చేసుకోవాలి. ఇంకా 2 బీడ్స్ తీసుకొని ఇలా కట్టేసేయాలి. ఇప్పుడు 4 తీసుకోవాలి. సేమ్ అలానే ఇందాకట్లాగానే ఇలా చేసుకోవాలి. తర్వాత 1 తీసుకొని ఇక్కడ కట్టేసేయండి. ఓకేనా? తర్వాత 2 తీసుకొని ఇలా కట్టేసేయండి. అంతే. ఈ రెండింటి మధ్యలో ఇది ఎలా వచ్చిందో ఈ రెండింటి మధ్యలో ట్యాజల్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మనము థ్రెడ్ వదిలేస్తున్నాం. ఇప్పుడు ఒక పూస్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుచ్చి మళ్ళీ ఇలా రివర్స్ తీయండి. మనకి ట్యాజల్స్ అవైలబుల్గా ఉంటే ఒక్కసారి ట్యాజల్ కుచ్చేసుకోవచ్చు అండి, కానీ నేను ఇవాళ అలా కట్టలేదు, డైరెక్ట్గా చీరకే కట్టేద్దాం అనేసి ఆపిన అనమాట. కడదాం అది కూడా. అంటే కొంచెం చేసి చూపిస్తా, ఎందుకనంటే ఈ డిజైన్ టాజిల్ లేకపోయినా కూడా ఓన్లీ బీడ్స్ అయినా కూడా బాగుంటుంది అనమాట. అది కూడా మీకు లుక్ చూస్తే తెలుస్తుంది కదా, అందుకోసం అనేసి కొంచెం ఎక్స్ట్రా చేసి చూపిస్తా అనమాట. చూస్తే తెలుస్తుంది కదా, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. టాజిల్ లేకపోయినా కూడా బాగానే ఉంటుంది అనమాట. బీడెడ్ బోర్డర్గా మనము చేసుకోవచ్చు. ఇప్పుడు దుప్పటాస్కైనా
ఇంకొకటి బ్లౌజ్ ఉంటుంది కదా, షోల్డర్స్ కానీ స్లీవ్స్కి, ఈ బ్లౌజ్ కింద నడుం దగ్గర బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ కానీ ఇలా ఒక షేప్ వచ్చేటట్టుగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఒకసారి చూసిన తర్వాత మంచిగా అనిపిస్తే ట్రై చేయండి, నేనైతే చూపిస్తాను. ఈ పూసలు చిన్నగా ఉన్నాయి కదా, కొంచెం పెద్ద సైజు యూజ్ చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. నాకు లేవన్నమాట అవి, అందుకే చిన్న గోల్డ్ అనుకోండి ఉన్నాయి, కానీ ఇది మనకి చీర వచ్చేసి సిల్వర్లో ఉంది, బాగుండదు కదా. ఇంకా అందుకోసం అనేసి ఉన్న వాటితోనే చేసేస్తున్నాను. కాకపోతే కొంచెం చిన్నగా వచ్చింది కానీ క్యూట్గా బాగుంటుంది, మరీ అబ్బెట్టుగా కనబడకుండా మంచిగా ఉంటుందని చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. చాలా ఈజీ అండి, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఒక్కసారి బీడ్స్ తీసుకొని కూర్చోండి చేయడానికి, అంతే ఇంకా వచ్చేస్తుంది. ఒక్కసారి మంచిగా చేసాము అని అంటే వస్తుంది, వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ కూడా చెయ్యాలి అనే దానికి ఇష్టం కూడా అంతే త్వరగా వచ్చేస్తుంది అన్నమాట. ఏదైనా ఒకటి రాదు రాదు అనుకుంటాం మనం, చేసిన తర్వాత మనకే నమ్మాలి అనిపించదు కదా, హే భలే వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఒకటి వస్తుంది, అప్పుడు మనం మొత్తం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామన్నమాట. మామూలుగా బీడ్స్ వర్క్ అంటే ఏమనిపిస్తుంది అంటే, అమ్మో ఇప్పుడు ఇదంతా అల్లాలనా బాబోయ్ అని అనిపిస్తుంటుంది కదా, కానీ ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇంట్రెస్ట్ వస్తుంది, ఎందుకంటే మనకి రాదు అనుకున్నది వచ్చిన తర్వాత ఆ ఆనందమే వేరు అసలు. ఒక్కసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా వస్తుంది. మనం కొత్త కొత్త డిజైన్లు కస్టమర్లకి చూపించడానికైనా మనం చేయడానికైనా కూడా బాగుంటాయి. కొత్త డిజైన్ అన్నీ చేస్తూనే ఉన్నాము, కానీ డిఫరెంట్గా కూడా అడుగుతుంటారు కదా, రో ఎప్పుడు ఇవేనా అనేసి. అందుకోసం అనేసి కొంచెం వెరైటీగా ట్రై చేస్తూ ఉండండి, ఆర్డర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సేమ్ కాకపోయినా కూడా మీ ఓన్ ఐడియాతో అయినా సరే ఇంకొక కొత్త డిజైన్ క్రియేట్ చేసుకునేటట్లుగా ట్రై చేయండి, ఓకేనా? వీటి మధ్యలోని బీడ్స్ పెట్టుకొని వదిలేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో కూడా ఓ డిజైన్ చేశాయండి, చూడండి. అలాగే థర్డ్ ఛానల్ ఉంది కదా పల్స్ డై, దాంట్లో కూడా షార్ట్స్ పెడుతున్నాను చేసిన డిజైన్స్. ఆల్రెడీ మేకింగ్ వీడియో ఉన్న వాటికి నేను మేకింగ్ చేయట్లేదన్నమాట, ఓన్లీ షార్ట్ డిజైన్ మీకు కనపడాలనేసి ఓన్లీ షార్ట్ తీసి పెడుతున్నాను. కొంతమంది ఏంటంటే మేకింగ్ కోసం రారు, డిజైన్ కోసం వస్తారు, ఏం చేసింది చూద్దామనేసి. నాకు అదంత వీడియో చేయటం వేస్ట్ కదా, మళ్ళీ రిపీటెడ్ డిజైన్సే అవి, నాకు టైం వేస్ట్ మీకు టైం వేస్ట్, ఏం చేసిందబ్బా కొత్తగా చూద్దామనేసి వస్తారు, సేమ్ డిజైన్ ఉంటుంది, మళ్ళీ బాధపడతారు కదా, ఫీల్ అవుతారు కదా, అలా ఎందుకులే అనేసి నేను వాటిని షార్ట్ తీసి పెడుతున్నాను. అది కూడా గుర్తురావడానికి అంతే, ఏదైనా ఒక డిజైన్ చేయాలి అని అనుకున్నాం అనుకో, నేను ఎలాగో థంబ్నైల్స్ పెట్టాను, కనీసం షార్ట్స్ అనే తీసి పెట్టినా అనుకో అక్కడ చూసుకుంటారు కదా,
అందుకోసం అనేసి షార్ట్స్ తీసి పెడుతున్నాను. ఎప్పుడైనా డిజైన్ ఐడియా రాకపోతే నాది థర్డ్ ఛానల్ చూడండి, దాంట్లోనే ఉంటుంది, ఉంటాయి షార్ట్స్ డిజైన్స్, కొత్తవైనా పాతవైనా సింపుల్వైనా అన్నీ పెడుతున్నాను. ఇంకా సింపుల్ డిజైన్స్ కూడా అడుగుతున్నారన్నమాట బొటిక్ వాళ్ళు, ఉన్నాయా అంటే ఉన్నాయే అన్నట్టు చేయడానికి కావాలండి 200-300 అని అడుగుతున్నారు. అందుకని అవి కూడా పెడుతున్నాను, షార్ట్సే కదా షార్ట్స్ లాగా. ఎవరికైనా ఏదైనా డిజైను కావాలి, ఐడియా రావట్లేదు అని అనుకుంటే ఒకసారి నా థర్డ్ ఛానల్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఇంకా కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. అది కూడా కాస్త ముందుకు వస్తుంది కదా, అందుకని. ఏం మేకింగ్ చూడరు ఏం లేదండి, చూడరు క్వశ్చన్ల మాత్రానికి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో అసలు మొత్తం చెప్తాను కదా వీడియోలోనే, వీడియో అస్సలు వినరు. అయినా సరే పర్లేదులే అనేసి చెప్పేస్తుంటాను. ఇంకా డిజైన్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఆన్ చేయగానే ఎండింగ్కి వెళ్ళిపోతారనమాట. అలా ఎందుకులే మీకు బాధ, కానీ నేను షార్ట్స్ తీసి అక్కడ పెడుతున్నాను. అదైతే 16 సెకండ్లే కదా, మీరు 10 సెకండ్లు చూసినా కూడా మీకు డిజైన్ ఏంటో తెలిసిపోతుంది. ఓపెన్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ థంబ్నైల్ చూసైనా మీకు డిజైన్ తెలిసిపోతుంది. నా వీడియో ఓపెన్ చేసే కష్టం కూడా మీకు ఉండదన్నమాట. ఓకేనా అండి, ఇంకా అంతే. మరి నేను మీకు ఇవి థ్రెడ్స్ కట్టి చూపిస్తాను, ఇది కూడా అయిపోయింది. థ్రెడ్స్ కట్టే ముందు ఇది ఎలా ఉందో చూద్దాం. ఓన్లీ బీడ్స్ తోటి ఎలా ఉందో చూద్దాము. ఇదిగో ఓన్లీ బీడ్స్తో అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా. ఈ మధ్యలోని థ్రెడ్స్ కట్టుకోండి, అది కూడా చూపించలేదని బాకండి. ఇదిగో ఇలా గ్యాప్లోని మనం దారాలు తీసుకుంటాం కదా, 140-200 అయినా పర్లేదు. మనం వాళ్ళు అడిగిన లెంత్ని బట్టి, వాళ్ళు అడిగే దారాలు థిక్నెస్ని బట్టి మనం చేస్తుంటాం కదా, అదొకటి చూసుకొని చేసేయండి. ఇగో ఇలా పెట్టేసుకొని కట్టేసుకోండి ఇంకా. ఓకేనా అండి, ఇంకా అంతే. మరి ఇదైతే ఓన్లీ బీడ్స్ వర్క్ లాగా ట్రై చేయండి. ఇంకొకటి వచ్చేసి ఇదేమో బీడ్స్ తోటి టాజల్స్ తోటి. ఓకేనా, టాజల్ కట్టుకుంటే ఇలా ఉంటుంది, టాజల్స్ లేకుండా అయితే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా అండి, ఇది మరి వాళ్ళ ఐడియా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకుముందు చేసిన డిజైన్లోని ఇక్కడ పల్పెట్టలేదు, ఇక్కడ కూడా ఒక 4-5 పూసలు ఇలా కూర్చి ఇలా రౌండ్ చేసి మళ్ళీ ఇది చేశానమాట. అది గోల్డ్ బీడ్స్తో ఉంటుంది, ఇది వచ్చేసి వైట్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం.